వెల్కమ్ టు టెక్ షైతు మనం ఈ వీడియోలో నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏకి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము వివరాల్లోకి వెళ్లే ముందు మీరు గనక టెక్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓడరేవుని చిలకలూరుపేట నరసరావుపేట పిడుగురాళ్ల పొండుగలని కలిపేదే ఈ నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏ నేషనల్ హైవేస్ అథారిటీస్ వాళ్ళు ఓడరేవు చీరాల చిలకలూరుపేట నరసరావుపేట నకరే మధ్య ఉన్న ఈ రోడ్ ని ఎక్స్పాండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి టెండర్లను కూడా పిలిచారు ఇది ఓడరేవు ఆంధ్రప్రదేశ్లో చీరాల దగ్గరలో ఉంటుంది ఇదేమో పొందుగల ఆంధ్ర తెలంగాణ బార్డర్లో కృష్ణానదికి దగ్గరలో ఉంటుంది ఈ రెండింటినీ కలిపేదే నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏ ఈ నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏని నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్కి బ్రాంచ్ రోడ్ అని అంటారు ఈ నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ కోదాడ దగ్గర మొదలయ్యి కర్ణాటకలో ఉన్న బళ్ళారి దగ్గర ఎండవుతుంది ఈ నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ గోదావరి నుండి ఇలా వెళ్తుంది మిరియాలగూడ మీదుగా దేవరకొండ మీదుగా కలవకుర్తి మీదుగా వెళ్తుంది సో ఈ రోడ్డు నుండి వచ్చే బ్రాంచ్ రోడ్డే ఈ నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏ అని అంటున్నారు కానీ ఈ పొందుగల మిరియాలగూడ మధ్య మాత్రము దీన్ని నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏగా మెన్షన్ చేయలేదు కేవలం పొందుగల ఓడరేవు మధ్య మాత్రమే నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏ అని అంటున్నారు కానీ దీనికి బ్రాంచ్ రోడ్ అని చెప్తున్నారు సో నేను చెప్పబోయే వివరాలకి దీనికి సంబంధం లేదు కానీ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసము ఈ వివరాలు చెప్తున్నాను ఇంకా ఈ నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏ ఈ ఓడరేవు దగ్గర మొదలయ్యి చీరాల పర్చూరు చిలకలూరుపేట నరసరావుపేట నకరేకల్లు పిడుగురాళ్ళం నడికూడి మీదుగా వెళ్ళి పొందుగల దగ్గర ఎండ్ అవుతుంది ఈ నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏ పొడవు వచ్చేసి నూట ఏడు కిలోమీటర్లు ఈ నూట ఏడు కిలోమీటర్లలో ఓడరేవు నకరేకల్లు మధ్య ఉన్న రోడ్డుని ఎక్స్పాండ్ చేయాలని నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు దానిలో భాగంగా ఓడరేవు చిలకలూరుపేట మధ్య ఉన్న నలభై ఏడు కిలోమీటర్ల రోడ్డుని ఒక ప్యాకేజ్ గా చిలకలూరుపేట నకరే మధ్య ఉన్న ముప్పై ఆరు కిలోమీటర్ల రోడ్ని మరో ప్యాకేజ్ గా డెవలప్ చేయాలనుకున్నారు చిలకలూరుపేట ఓడరేవ్ మధ్య ఉన్న నలభై ఏడు కిలోమీటర్ల రోడ్ ని ఎక్స్పాండ్ చేయడానికి ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేసి దానికి సంబంధించి టెండర్లను పిలిచారు ఆ టెండర్లను ఒక సంస్థ దక్కించుకుంది ఇంకా చిలకలూరుపేట నకరే మధ్య ఉన్న ముప్పై ఆరు కిలోమీటర్ల రోడ్ని ఎక్స్పాండ్ చేయడానికి నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు దానికి సంబంధించి ఇంకా టెండర్లు పిలవాల్సి ఉంది ఈ రోడ్ని కొన్ని చోట్ల టూ లేన్ గాను కొన్ని చోట్ల ఫోర్ లేన్ గాను విత్ పేవుడ్ షోల్డర్స్ తో ఎక్స్పాండ్ చేస్తారు ఈ రోడ్ నిర్మాణంలో భాగంగా నకరేకల్లు చిలకలూరుపేట మధ్య ఉన్న రోడ్లో నరసరాపేట దగ్గర బైపాస్ రోడ్ వస్తుంది మీకు డౌట్ రావచ్చు ఎందుకు నకరే కల్లు మధ్య మాత్రమే ఎక్స్పాండ్ చేస్తున్నారు నకరే నుండి ఇటు పొందుగల వైపు ఎందుకు ఎక్స్పాండ్ చేయటం లేదు అని సో మీకు వచ్చిన డౌట్ కరెక్టే ఎందుకు ఎక్స్పాండ్ చేయటం లేదంటే ఈ నకరే కల్లు నుండి ఇటు పొందుగల వైపు ఉన్న రోడ్డు వచ్చేసి ఇది అద్దంకి నార్కేట్ పల్లి హైవే ఈ హైవే ఆల్రెడీ ఫోర్ లేన్ హైవే సో ఇది అద్దంకి దగ్గర మొదలయ్యి తెలంగాణలో ఉన్న నార్కేట్ పల్లి దగ్గర ఎండ్ అవుతుంది ఇది ఆల్రెడీ ఫోర్ లేన్ హైవే సో అందువల్ల అనుకుంటా ఈ నకరేకల్లు ఓడరేవ్ మధ్య మాత్రమే ఎక్స్పాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ నకరే నుండి ఇదంతా ఫోర్ లేన్ రోడ్డు సో అందుకనే నకరేకల్లు ఓడరేవ్ మధ్య మాత్రమే ప్రస్తుతం ఎక్స్పాండ్ చేయడానికి అమౌంట్ని కేటాయించి టెండర్లను పిలిచారు ఈ రోడ్ ఎక్స్పాన్షన్ పూర్తి అయితే అప్పుడు పిడుగురాళ్ల నర్సరావుపేట చిలకలూరుపేట చీరాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు సరుకు రవాణా వెహికల్స్ కూడా చాలా త్వరగా ప్రయాణించగలుగుతాయి ఈ హైవే వెళ్ళే రూట్ లో మీ ఊర్లు ఉంటే కింద కామెంట్ లో తెలియజేయండి మరియు ఈ హైవే పైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్